కదిలేది, కదిలించేది, పెను నిద్రను వదిలించేది, మున్ముందుకు నడిపించేది కవిత్వం. సైతస్య భావ సాహిత్య విశ్వశ్రేయో కావ్య అన్నారు. సమాజాన్ని హితం కోరేది, చైతన్య స్ఫూర్తిని రగిలించేది, మంచిని పెంచేది సాహిత్యం. సమాజ హితం కోసం అక్షరాలతో సాన్నిహిత్యం చేసి ఎంతో సుసంపన్నమైన తెలుగు సాహిత్య రంగంలో తమదైన ముద్ర వేసిన రచయితలను వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్, వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డులతో నేడు ఘనంగా సన్మానిస్తుంది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సాహిత్య విభాగంలో మొదటిగా వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హస్తాల మీదుగా అందుకోవడానికి ప్రముఖ రచయిత డాక్టర్ బేతవోలు రామబ్రహ్మం గారిని వేదిక మీదకు రావాల్సిందిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఏబీ ప్లీజ్. శుకపిక కలహంస సుకుమార గీతము. ఆచార్య బేతవోలు రామబ్రహ్మం తెలుగు నేలలో సమకాలీన సంస్కృతాంధ్ర పాండిత్యానికి నిలువుటద్దం ఈ పేరు. సంగీత సాహిత్య సమ్మేళనముగా 2 కేంద్ర సాహిత్య అకాడమీ సమ్మానాలు, ఎలపట దాపటగా మరిన నిత్య సాహిత్య కృషివలుడు ఈయన. అటు సంస్కృతంలో ఇటు తెలుగులోనూ సమపటిమ కలిగిన సమర్థవంతమైన బహుగ్రంథకర్త. దాదాపు 200 అవధానాలు అలవోకగా నిరపిన స్రష్ట. తెలుగు భాష, నుడి, సొబగు పట్ల మమకారం నింపుకున్న మేలిమి వ్యాకరణ వెత్త, ప్రయోగ నాటకకర్త, కాలమిస్ట్, సమకాలీన కథారచయిత శ్రీ బేతవోలు రామబ్రహ్మం. ఎన్నో ఎన్నెన్నో కోణాలపైన, అంశాలపైన ప్రభాత రేఖలు హాయిగా ప్రసరింపజేసిన పరిశోధకులు, మరెన్నో లోతైన పరిశోధనలకు స్ఫూర్తి ప్రదాత, మరెందరో పరిశోధకుల ప్రకాశానికి ఆచార్యుడు శ్రీ బేతవోలు రామబ్రహ్మం. ఈ అపర సారస్వత ఉపాసకునికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తోన్న వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ పురస్కారం మరో మేలిమి జిలుగు. డాక్టర్ బేతవోలు రామబ్రహ్మం గారికి వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును అందించవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అభ్యర్థిస్తున్నాం. ప్రముఖ సంస్కృతాంధ పండితులు, పద్యకవి, అవధాని, కథకులు, అనువాదకులు, విమర్శకులు అయిన డాక్టర్ బేతవోలు రామబ్రహ్మం గారు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును అందుకుంటారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును సైతం పొందిన డాక్టర్ బేతవోలు రామబ్రహ్మం గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును అందుకుంటున్నారు. థ్యాంక్ యూ సార్.